ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తిరుగులేని ఆయుధం లాంటిదని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఎన్నికల కమిషన్ ఏర్పాటైందని ఆనాటి నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిందన్నారు. అయితే ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు 2011వ సంవత్సరం నుండి ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఎక్కువ సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లను సన్మానించడం కూడా ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటును కుల మత వర్గ భేదాలు లేకుండా స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని, అటువంటి విలువైన ఓటు మంచి సత్ప్రవర్తన కలిగిన నేతల్ని ఎన్నుకునేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. జాతీయ ఓటర్స్ డే, నేషనల్ ఓటర్స్ డే ఇవాళ అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ప్రతి ఒక్కరు ఓటు యొక్క విలువ చాలా ఎంతో ముఖ్యమైనది. నాకు ఈ మధ్య తెలిసింది ఓటు ఎంత ముఖ్యమైనది అని. మొన్న ఓటు వేయలేకపోయాను, ఎందుకంటే ఓటు నాకు లేదు కాబట్టి. అప్పుడు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అంటే నా పరంగా ఒక నాయకుడిని ఎన్నుకునే హక్కు నా చేతిలో ఉన్నప్పటికీ నేను అది కోల్పోయాను. ఒక మంచి నాయకుడు మనకి రావాలి అని, అంటే మనకు ఒక చక్కటి అవకాశం. మనం ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు ఎవరు, ప్రజలకి మేలు చేసేది వాళ్ళు ఎవరు అని వాళ్ళని ఎన్నుకునే ప్రతి హక్కు ఒక పౌరుడిగా మన అందరి చేతిలో ఉంది. అలాంటి హక్కుని మనం ఎప్పటికీ కోల్పోకుండా మనం మనంతటగా మన కోసం మనం ఏదైనా చేయగలము అంటే అది ఓటు వేయడమే. ఇది ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ఇది ఎలా వస్తుంది అని అంటే, మనం పేరెంట్స్గా కానీ ఇప్పుడు అందరం ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్, ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అనేవి ఎప్పుడైతే పెంపొందిస్తామో, ఎప్పుడైతే స్వాగతము, ధన్యవాదాలు. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఇలా ఎందుకు జరపాలి, అసలు ఏంటిది అనేది ఆలోచన రావాలి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే అంటే జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటారు. మౌలమ్రము వివేకానందుని పుట్టినరోజు కానీ, గాంధీ మహాత్ముని పుట్టినరోజు కానీ ఎందుకు జరుపుకుంటామంటే, ఆ రోజు వారిని స్మరించుకుంటే, వారి గురించి మాట్లాడుకుంటే సమాజంలో మంచి అనేది పెరుగుతుంది, వారి ఆశయాలు స్ప్రెడ్ అవుతాయని ఒక ఆలోచన. అదేవిధంగా కూడా మరి నేషనల్ ఓటర్స్ డేని ఈరోజు ఎందుకు జరిపాలంటే, 1950వ సంవత్సరంలో ఈ జనవరి 25వ తేదీన మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరము జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే అనేది జరుపుకోవాలి అని ప్రభుత్వం వారు 2013లో నిర్ణయించి, 2011 నుంచి కూడా ఎన్నికల కమిషన్ వారు ఈ విధంగా జరుపుతూ వస్తున్నారు. ఈ డేటుకు ప్రాముఖ్యత ఏంటంటే, 1950వ సంవత్సరంలో జనవరి 25న ఇది ఏర్పడింది కాబట్టి మనం జరుపుకుంటున్నాం. మరి ఎందుకు జరుపుకోవాలంటే ఒక అవగాహన, ఎవరికి అవగాహన, మన సమాజంలో ఒక అంటే అనేక వర్గాల వారు ఉన్నప్పటికీ కొన్ని వర్గాల వారికి ఈ ఓటర్ పట్ల, ఓటు విధానం పట్ల అవగాహన ఉంది. ఏది గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరక్షరాస్యులు, మహిళలు, పనిచేసుకునే వాళ్ళు ఏముందిలే దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ వారికి తెలియజేసి వాళ్ళని ఓటర్గా నమోదు చేయాల్సిన బాధ్యత మనకు. రెండవది, కాలేజీలో చదువుకున్నప్పుడే 18 ఏళ్ళు 19 లక్షల పిల్లలు, అమ్మాయిల అబ్బాయిలు ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు పైన, వారి జీవితం అంటే ఉద్యోగము, చదువు మీద ఉంటారు తప్ప, నేను భారతీయ పౌరుణ్ణి, నేను ఈ దేశ ప్రధానిని, ముఖ్యమంత్రులు ఎన్నుకోవడంలో నా పాత్ర ఉంది అనే ఒక గురుతర బాధ్యతను వారికి తెలియకుంది కాబట్టి మనం తెలియజేయాలి. ఈ విధంగా మనము ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ ఉంటే గత 15-20 ఏళ్ళుగా ఓటు వేస్తున్న సీనియర్స్ను సన్మానిస్తే, కొత్తగా ఎన్నుకోలేని అమ్మాయిల అబ్బాయిలను సన్మానించి వారి కార్డు అందజేస్తే, మన పత్రికా మిత్రుల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా సమాజంలోకి వెళ్ళి అవగాహన పెరిగి అందరూ నమోదు చేసుకుంటారనేది ఒక గొప్ప ఆలోచన. మరి ఈరోజు మనము కోవిడ్ దృష్ట్యా, ఎన్నికల కోడ్ ఇటువంటి వాటి దృష్ట్యా మనము సింపుల్గా చేసుకోవచ్చు వచ్చింది. కానీ మామూలుగా అయితే ఒక మంచి ర్యాలీ, బ్రహ్మాండమైన ర్యాలీ, ఊర్లో పట్టణంలో ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు
స్కూల్ పిల్లలతో ఒక 500 మంది పిల్లలతో 1000 మంది పిల్లలతో ఒక బ్యానర్ పెట్టారు, తర్వాత ప్లకార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ ఇస్తూ గ్రాండ్గా చేయాల్సిన పరిస్థితి. సరే, కోవిడ్ మనం పాటించాలి, అందులో కొన్ని కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాం. సరే, ఇక్కడ ఈరోజు మనము ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తామంటే, గత 20-30 ఏళ్ళుగా తప్పకుండా ఓట్లు వేస్తూ తమ బాధ్యతను మనందరికీ గుర్తు చేస్తున్న ఇద్దరు పెద్దవాళ్ళకు సన్మానం చేసుకుంటాం. వారిని శాలువతో పూలమాలతో సత్కరిస్తాం. ఎందుకు ఓటు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలో ఓటు వేయించుకున్నందుకు వారిని గౌరవించడం మన ధర్మం. రెండవది, కొత్తగా 18 ఏళ్ళు వచ్చిన 19 ఏళ్ళు వచ్చినటువంటి ఓటర్గా నమోదైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలను మనము ఓటర్ కార్డు ఇచ్చి గౌరవిస్తాం. మీరు వారి మిత్రులకు చెప్పాలి, నేను ఓటర్గా నమోదయ్యాను, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, మీరు కూడా నమోదు కండి. మరి ఈ సమావేశం ద్వారా బయటికి పోవాల్సిన విషయం ఏమంటే, ఎవరైతే ఇంకా ఓటర్గా నమోదు కాలేదో వారందరూ కూడా ఓటర్